వెల్కమ్ బ్యాక్. తెలంగాణ బిడ్డల ఓట్లతో గెలిచిన బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు ఏనాడు పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపై నోరు ఎత్తలేదని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ పక్షాన పోరాడేది కేవలం బీఆర్ఎస్ ఎంపీలేనని స్పష్టం చేశారు. పార్లమెంట్లో తెలంగాణ రైతు సమస్యలు, ధాన్యం కొనుగోలపై తాము పోరాటం చేస్తుంటే నాడు రాష్ట్రాల నుంచి గెలిచిన ఏడుగురు బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు ముసిముసి నవ్వులు నవ్వారని మండిపడ్డారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్తో కలిసి నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలించినప్పుడు ఎన్ని కష్టాలుండే. ఇంతకుముందు నేను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెసే, రాష్ట్రాల కాంగ్రెసే. ఎంపీగా ఉన్నాం, ఎటు పోదాం, ఈ మండలానికి వచ్చినప్పుడు ఎక్కడ పోదాం, ఏం చేద్దాం, ఏం సమస్యల మీద అంటే, ఎండాకాలం అయితేనో తాగునీరు సమస్య ఉంది సార్, బిందెలు పట్టుకొస్తాం, ధర్నా చేద్దాం అంటోళ్ళు. లేకపోతే కరెంటు లేదు సార్, సబ్స్టేషన్ దగ్గర పోయి ధర్నా చేద్దాం అంటోళ్ళు. తాగునీరు సమస్య, కరెంటు సమస్య, లేకపోతే విత్తనాలు, విత్తనాల సమస్య, ఎరువుల సమస్య, ఒకటి రెండు కాదు. రైతు నానా కష్టాలు పడ్డాడు, రైతు ఆత్మహత్యలు కూడా చేసుకున్నాడు. మరి అది అంతకుముందు ఉన్నది, ఇదే కాంగ్రెస్ మళ్ళీ వచ్చింది. తెలంగాణలో వ్యతిరేకంగా పనిచేసారు వీళ్ళు తెలంగాణకి, ఇది వాస్తవం. రైతు చట్టాలు తీసుకొచ్చిండ్రు, ఆ నల్ల చట్టాలు మేము వ్యతిరేకించినాం. ఇది కనుక అయితే రైతాంగం అంత ఇబ్బంది పడుతుందని చెప్పి పార్లమెంట్ లోన బయట ధర్నాలు చేస్తే, కరెంటు మీటర్లు పెడుతున్న అదొక తీసుకొచ్చిండ్రు, డ్రాఫ్ట్ బిల్లు తెస్తే దాని వెనకాల మేము వెనకాల ఒకటి గొడవ చేసినాం, వీళ్ళు మటుకు అక్కడ చూపించారు, ఇక్కడ మటుకు ఓట్లు వేసుకుందాం, తెలంగాణ బిడ్డలు ఓట్లు. అరే ధాన్యం కొనుగోలు గురించి అయితే ఎన్ని రోజులు లోన ధర్నా చేసిన నిమి అన్నో, కనీసం ఆ ఉన్నటువంటి ఏడుగురు, అటో నలుగురు ఇటో ముగ్గురు, అందులో ఒక ఆయన కేంద్ర మంత్రి, మేము ప్లే కార్డు పెట్టుకొని మన రైతాంగం అందరి దగ్గర ఓట్లు కొనట్లేదు, నాన్న ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి పార్లమెంట్లో ధర్నాలు చేసిన, పార్లమెంట్ బయట ధర్నాలు చేస్తంటే, కూర్చొని మేము ధర్నాలు చేసి గొడవ పెడతంటే అర్థంటే, పార్లమెంట్లో కూర్చొని నవ్వుకుంటూ ఇక్కడ తెలంగాణ బిడ్డలు ఓట్లు వేపించుకున్నారు వాళ్ళు. అందుకనే తెలంగాణ గొంతుగా మళ్ళా పార్లమెంట్ వినపడాలంటే అది సాధ్యపడేది ఒక్క బీఆర్ఎస్ పార్టీకే. పార్లమెంట్లో తెలంగాణ గొంతుకై తెలంగాణ ప్రజలు పోరాడేటటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడుతున్నట్టు తెలంగాణ బిడ్డలందరూ కూడా, ఎంపీలందరూ కూడా గెలిపించాలని తెలంగాణ ప్రజల్ని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మన తెలంగాణ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. భారతదేశంలో 543 మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో. హయ్యెస్ట్ ఆధార్ శాతం ఉన్న ఎంపీ ఎవరు? మన ఎంపీ నామా నాగేశ్వరరావు. హయ్యెస్ట్ క్వశ్చన్స్ ఈ రాష్ట్రం నుంచి అడిగింది కూడా నామా నాగేశ్వరరావు.